కూకట్పల్లి నియోజకవర్గంలోని కేపీహెచ్పీ డివిజన్కు చెందిన టీడీపీ సీనియర్ నాయకులు రాణా ప్రతాప్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆయనతో పాటు పలువురు టీడీపీ నాయకులు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. టికెట్ ఇచ్చి కూడా తర్వాత నువ్వు పార్టీ పనిచేయాలంటే పార్టీ మీద నమ్మకంతో ఆయన ఇంతకాలం పనిచేశారు. అలాగే ఎన్నో పదవులు అలంకరించారు. ఆయన ప్రజా నాయకుడు, ప్రజల నుంచి వచ్చిన నాయకుడు. ఇట్లా మామూలుగా ఏదో ఎన్నికయ్యి పదవి పబ్బం గడుపుతుంది అనే నాయకుడు కాదు. ఆయన కార్యక్రమాలు, ఆయన చేస్తున్న అభివృద్ధి చూసి నేను కూడా చేతు కావదొడిగా ఆయన సహకారం అందించాలని పార్టీలోకి రావడం జరిగింది. అలాగే మన కార్పొరేటర్ గారు మృదు స్వభావి, ఎంతో స్నేహశీలి. ఆయన కార్యక్రమాలు కూడా చాలా బాగున్నాయి. అభివృద్ధికి గిరిజన అభివృద్ధికి చాలా అభివృద్ధి చేస్తున్న కృషి చేస్తున్నారు. వీళ్ళతో కలిసి పార్టీ అభివృద్ధికి, అలాగే తెలంగాణ అభివృద్ధికి నా వంతు సహాయం. నా ఫౌండేషన్లో ప్రజాహిత అనే ఒక ప్రోగ్రాం ఉంది, అంటే ప్రజా సమస్యల పరిష్కారం. దాన్ని కూడా ఆశయాన్ని కూడా నెరవేర్చుకోవాలని నేను ఈ పార్టీలో రావడం జరిగింది. ఈ పార్టీలోకి ఆహ్వానించినందుకు అందరికీ పేరు పేరున అన్నకి కార్పొరేటర్ గారికి మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.